గ్రేటర్ విశాఖలో స్థాయి సంఘం ఎన్నికల కోలాహలం మొదలైంది। ఈ నెల 27న జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ కు సంబంధించి కసరత్తు పూర్తయింది। 10 మంది స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక కోసం మొత్తం 20 మంది పోటీలో ఉన్నారు। ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి। అనంతరం కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు। ఈ నెల 27న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు। పోటీలో 20 మంది కార్పొరేటర్లు, ఒక్కో కార్పొరేటర్ 10 ఓట్లు వినియోగించుకునే అవకాశం। సీసీ కెమెరాల పర్యవేక్షణలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణ। గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ రసవత్తరంగా సాగనున్నాయి। స్థాయి సంఘం ఎన్నికల నామినేషన్ల పర్వం ఈ నెల 23నే ముగిసింది। దీంతో 10 మంది స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు సంబంధించి మొత్తం 20 మంది పోటీలో నిలిచారు। స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్గా గ్రేటర్ మేయర్ హరివెంకట కుమారి వ్యవహరిస్తాడు। వైఎస్ఆర్సీపీ నుంచి 10 మంది బరిలు దిగగా వాటిమి ఖాయమని తెలిసిన టీడీపీ కూడా 10 మంది కార్పొరేటర్లను స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో నిలబెట్టింది। జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు కాగా ఇందులో 58 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే। ఇక టీడీపీ నుంచి 30 మంది, జనసేన నుంచి 3, స్వతంత్ర అభ్యర్థులు 4, బీజేపీ నుంచి 1 కార్పొరేటర్గా ఉన్నారు। అయితే వీరిలో ఒక వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మృతి చెందారు। స్వతంత్ర అభ్యర్థులు వైఎస్ఆర్సీపీలో చేరగా ఆ సంఖ్య 60కు చేరింది। టీడీపీకి చెందిన 30 మంది కార్పొరేటర్లలో ఒకరు మృతి చెందగా 3 పార్టీకి దూరంగా ఉంటున్నారు। దీంతో టీడీపీ బలం 26కు పడిపోయింది। గ్రేటర్ విశాఖ స్థాయి సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాల్సి ఉన్నప్పటికీ టీడీపీ పోటీకి దిగడంతో ఎలక్షన్స్ అనివార్యమవుతోంది।